అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మెడలో పెద్ద పామును వేసుకుంటాడు పరమేశ్వరుడు కపాలమాల వేసుకుంటాడు వల్లంతా శవ విభూతి అద్దుకుంటాడు అవన్నీ తత్వత చాలా చాలా గొప్ప విషయాలు అవన్నీ ఏదో పనికి మాలిన విషయాలని అనుకోకూడదు అంత గొప్ప శక్తి కలిగిన పరమేశ్వరుడు పుణుకల మాల వేసుకుంటాడంటే ఏదో చేతకని కాదు బ్రహ్మగారి పుర్య పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసిన వాడు ఆయన పుర్య కూడా పడిపోవడమా అని ఒక తడపకు గుచ్చి తన మెల్లో వేసుకున్నాడు అలాంటి పొర్రెలమాల అంత పెద్దదైంది అంటే ఎంతమంది బ్రహ్మలు ఎళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నారు ఆయన శాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది అటువంటి గొప్ప స్వరూపం పరమేశ్వరుని రూపం ఆయన శవవిభూతి రాసుకుంటారని లోకంలో పేరు కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమ మంగళ స్వరూపంతో ఉండాలని పార్వతీదేవి శివుణ్ణి కోరింది అందుకే అరుణాచలంలో పరమేశ్వరుడు కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో వెలుగుతుంటాడు పార్వతీదేవి శివుణ్ణి ఇంకా ఈ విధంగా కోరుకున్నది ఇక ఏ అవయం చూసినా కూడా కన్ను తిప్పుకోవడానికి వీలు ఉండకూడదు అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలవాలి ఆ గజాసురుడికి మాటిచ్చానని ఏనుగుతోలు కట్టుకుంటారు ఇక్కడ నువ్వు ఏనుగుతోలు కట్టుకోకూడదు చీని చీనంబరాలు కట్టుకోవాలి మంచి పట్టుపుటాన్ని కట్టుకోవాలి అద్భుతమైన అలంకారాలన్నీ చేసుకోవాలి దానితో బాటుగా సుప్రసన్నం సుళావణ్యం సుహాసంచ మనోహరం అతి ప్రసన్నమైన స్వరూపంతో ఉండాలి ఎవరు వచ్చినా నీ కాళ్ళ మీద పడిపోవాలి అంతటి ప్రసన్నుడువై ఉండాలి అంతటి సులభుడు ఉండాలి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి నీలో నువ్వు రమిస్తూ కళ్ళు మూసుకొని అరమోడ్పు కన్నులతో ఉండకూడదు చూడగానే అవతరి వారి మనసు హరింపబడాలి తెలుపు ఎరుపు పసుపు కలిసిన కాంతితో ఉండాలి నీలో మంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి తదియనాటి చంద్రరేఖను కిరీటంలో ధరించిన వాడివై ఉండాలి సూర్యుడు నీ తల మీద గొడుగై ఉండాలి చంద్రుడు దానికి దండమై ఉండాలి గంగా యమునలు రెండు పక్కలా నీకు చామరం వేస్తుండాలి అంత గొప్ప స్వరూపంగా నువ్వు ఇక్కడ అరుణాచలంలో ఉండాలని పార్వతీదేవి శివుణ్ణి కోరింది అప్పుడు పార్వతి కళ్యాణంలో కనపడ్డావు మళ్ళీ అంత గొప్ప మంగళ స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి నీ దగ్గర నుంచి వచ్చిన ఆ పులకుడు పుణుగు పిల్లిగా మారినప్పుడు ఆ వాసన చూసినప్పుడు నాకీ కోరిక కలిగింది కాబట్టి అరుణాచలంలో నువ్వు అంత పరమమంగళ స్వరూపంతో వెలవాలని కోరుకుంటున్నా అందుకే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అందుబాటులో ఉంటాడు స్వామి అందరూ ఆ కొండ ఎక్కుతారు కొండ తిరుగుతారు కొండ మీద సంతోషంగా గడుపుతారు ప్రదక్షిణం చేస్తారు అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చిన క్షేత్రం అరుణాచలం ఈ అరుణాచల వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయాలనేదే నా సంకల్పం ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దాం